విలవిలలాడుతూ రోజు డాక్టర్ల యొక్క సిఫార్సు మేరకు ఖాళీగా లేకుండా రోజు ఏదో ఒకటి మానసిక రుగ్మతని అధిగమించడం కోసం నోటికొచ్చింది టీవీలో మాట్లాడటమే పనిగా పెట్టుకుని ఒక భ్రాంతి లోకంలో గత 5 ఏళ్ల నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని భ్రమలతో భ్రాంతులతో మైమరిపించే ప్రయత్నం చేసిన ఆయన ఈరోజుకి అదే బాణీని వదలకుండా ఈరోజు ప్రజల్ని వదిలేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు, ఎందుకంటే ప్రజలు ఆయన వదిలేశారు, ఇప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలను కూడా భ్రమల్లో భ్రాంతుల్లో బ్రతికించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన ఇవాళ మాట్లాడతాడు. మనం తిరుపతి గెలుపు చారిత్రక అవసరం అంట. ఏ చరిత్రకి? మీ వెన్నుపోటు చరిత్రక, లేదా 5 ఏళ్ళు మీ చీకటి రాజ్యానిక, లేదా మామగారికి వెన్నుపోటు పొడిచి కొడుకుకి పట్టాభిషేకం చేద్దాం అనుకునేటువంటి మీ దుర్మార్గపు ఆలోచనక? ఏ చరిత్రకి అవసరం ఈ గెలుపు అనేది ఇవాళ ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే పరిస్థితులు వచ్చినాయి. ఆయన మాట్లాడతాడు, 5% ఓట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 10% ఓట్లు అధికంగా మన మీద గెలిచాడు. మనం దాంట్లో 5% ఎలాగోలా అసత్యాలు చెప్పో, తప్పుడు మాటలు చెప్పో, భ్రాంతులు కలిగించో 5% ఓట్లు మనం లాక్కుంటే చాలు, ఇక మనం అధికారం మన ఒళ్ళోకి వచ్చి పడుతుందనేటువంటి భ్రమింపజేసేటువంటి ప్రకటనలు ఇవ్వటం నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో పెట్టి పుట్టాడు ఆయన. లేకపోతే ఆయన టీవీలో ఒక చెత్త మాటలు మాట్లాడటం ఏంటి? దాన్ని పతాక శీర్షికల్లో ఈనాడు జ్యోతుల్లో రాసేయటం ఏంటి? వాస్తవమా అవాస్తవమా, ఏ స్థితిలో ఉన్నాడనేది ఆలోచన చేయకుండా ఎంత అంటే గాలి కొట్టే ప్రయత్నం. అంటే ఆయన వాపుని కండలుగా చూపించే ప్రయత్నం చేసిన పరిస్థితి చూస్తుంటే ఒక్కోసారి జాలి పడతాం, ఒక్కోసారి జుగుప్సు కలుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన కార్యకర్తలను భ్రమింపజేసేట్టు 5% లాగేయండి అంటాడు. అసలు 5% లాగటానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పులు చేశాడని? చంద్రబాబు నాయుడుకి లాగా 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చకుండా 5 ఏళ్ళు ఏమైనా కాలం గడిపే పరిస్థితి జరిగిందా? 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు పాలన ద్రోహాలు, దోపిడీలు, పాపాలు, ప్రభుత్వ హత్యలకు అద్దం పడితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 18 నెలల పాలన దేశంలోనే మిన్నగా సంక్షేమ రాజ్యం, రైతు రాజ్యానికి మారుపేరుగా నిలబడ్డ మాట ఇంకా నీ కళ్ళకు కనపడపోవటం అనేది వయసు మీద పడి చూపు మందగించడం వల్ల అయి ఉంటుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో దేశానికే ఆదర్శంగా నిలిస్తే అది నీ కళ్ళకు కనపడదు, కానీ ప్రజల మనసుల్లో హత్తుకుపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు కోవిడ్ని ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. 90% ఎన్నికల హామీల్ని 12 మాసాలలో నెరవేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ప్రజలు వదులుకుంటారనే ఆలోచన కూడా లేకపోవటం మరి ఆయన అంటే భ్రమల్లో భ్రాంతుల్లో మానసిక రుగ్మతలో ఉన్నారో దానికి అర్థం పడుతుంది. అమ్మ ఒడి, కాపు నేస్తం, చేయూత, 0 వడ్డీ, పెన్షన్ కానుక, రైతు భరోసా, మత్స్య భరోసా, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, లానేస్తం, నేతన్న నేస్తం, మధ్యతరహా చిన్న తరహా పరిశ్రమల పునఃప్రారంభం కోసం కోవిడ్ సమయంలో ఇచ్చినటువంటి
నగదు గాని, చేదోడు అర్చకులు పాస్టర్లు మౌజమ్లకు ఇచ్చినటువంటి నగదు గాని, ఆసరా రైతన్నలకు సున్నా వడ్డీ, ఇలాంటి పథకాల ద్వారా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన జరిగినటువంటి దిక్కుమాలిన రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో సరాసరి ప్రజలకి చేరవేసినటువంటి, వారి అకౌంట్లో చేరవేసినటువంటి 63,140 కోట్ల రూపాయలతో 4,17,00,000 పైచిలుకు మందికి లబ్ధి చేకూరితే, వారిలో ఇవాళ రాష్ట్ర జనాభాలో 4 కోట్ల పైచిలుకు మందితే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాల లబ్ధి చూడనటువంటి కుటుంబాలనే ఉన్నాయంటే మనకి ఎక్కడ కనపడే పరిస్థితి లేదు. అదొక్కటే కాకుండా యాగ్రిగోల్డ్ అనే ఒక సంస్థ మోసాలకి పేదవారు బానిస బలైపోతే 5 ఏళ్లలో మీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగితే లక్షలాది మంది బాధితులు, అలాగే కొన్ని ప్రజా సంఘాల ద్వారా మీ దృష్టికి తీసుకొస్తే ఆ జనం పొట్ల జనం జేబులు కొట్టినటువంటి సంస్థ ఆస్తుల్ని మీ కొడుకు, మీరు, మీ మంత్రులు ఆస్తులు లాక్కున్నారు తప్పితే ప్రజల మొహాన్ని ఒక్క చూపు కూడా చూసిన పాపాన పోలేదు. అటువంటి యాగ్రిగోల్డ్ బాధితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ బాధ్యత తీసుకుని ఆదుకుని 250 కోట్లను రిలీజ్ చేయడమే కాకుండా మళ్లీ కోర్టు పర్మిషన్ తీసుకుని మరొక 400 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడానికి కూడా ఈరోజు సిద్ధంగా ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవాళ ఇంటి స్థలాలు గడిచిన 5 ఏళ్లలో ఎన్నికల మేనిఫెస్టోలో 2014లో ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం ఇస్తామని మోసం చేసిన మీ దిగజాడుతనానికి, ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పని ఇవాళ డిసెంబర్ 25వ తారీఖున మీరు ఎన్ని కుట్రలు చేసినా మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వనివ్వకుండా ఆపటానికి మీకు పలుకుబడి ఉన్నటువంటి ప్లేడర్లని ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి కోర్టుల్లో స్టేలు తెచ్చినా కూడా అవన్నీ అధిగమిస్తూ రేపు డిసెంబర్ 25వ తారీఖున ముక్కోటి ఏకాదశి రోజు, క్రిస్మస్ రోజు 29,32,588 మందికి 9,72 కోట్ల రూపాయలు వెచ్చించి స్థలాలు కొనుగోలు చేసి, అంటే 30 లక్షల మందికి ఈ రాష్ట్రంలో పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నందుగా ఎందుకు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు? ఇవాళ పోలీసుల మీద, వైసీపీ నాయకుల మీద ప్రైవేట్ కేసులు వేయండి అని చెప్పని ప్రోత్సహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నీ వయసుకి ఇది తగున, మీ అనుభవానికి ఇది తగున, ప్రైవేట్ కేసులు అంటే కోర్టుల్లో మనకు తెలిసిన ప్లేడర్లు, మనకు కావలసిన వాతావరణం ఉంది, నేను ఏదైనా మేనేజ్ చేయగలిగినటువంటి తప్పుడు ఆలోచనలు మీకు ఉన్నాయి కాబట్టి ఇవాళ పోలీసుల మీద, అధికారుల మీద, వైసీపీ నాయకుల మీద ప్రైవేట్ కేసులు ఏమని చెప్పని ప్రోత్సహిస్తున్నారు. ఉన్నాయి, మీ దగ్గర పాపపు సొమ్ము ఉంది కాబట్టి ఎంత ఖర్చు అయినా ప్లేటర్లను పెడదాం, కుట్రలు చేద్దాం, ఎదుటివారిని ఏడిపిద్దాం అని చెప్పినటువంటి మానసిక రుగ్మత మీకుంది కాబట్టి ఇవాళ మీ కార్యకర్తలకి నిస్సిగ్గుగా ఈ రకమైనటువంటి ప్రోత్సాహాలు రోజు చెవిలో నూరిపోస్తున్నారు. తుఫాన్లు వస్తే ఏరియల్ సర్వే చేశారని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆక్షేపణగా మాట్లాడుతున్నారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కప్పుల్లో మేత మేస్తూ తిరిగినటువంటి విషయాలు మీరు మర్చిపోయారా? కింద ప్రజలు నీళ్లలో నానుతుంటే, కింద ప్రజలు పంటలు పోయి ఏడుస్తుంటే హెలికాప్టర్లో పైన గాలిలో తిరుగుతూ మీరు తిండి తింటూ తిరిగారు తప్పితే కనీసం ప్రజలను ఎక్కడన్నా పలకరించినటువంటి పరిస్థితులు, రివ్యూ చేసినటువంటి పరిస్థితి కానీ, లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల్లో ఏ ఒక్కరోజన 5 ఏళ్లలో మీరు తీసుకున్న పాపాన పోయారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అక్టోబర్ మాసంలో అధిక వర్షాలు వస్తే నవంబర్ మాసంలో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి, నవంబర్ మాసంలో అధిక వర్షాలు వస్తే ఇన్పుట్ సబ్సిడీని డిసెంబర్ మాసంలో ఇచ్చిన పరిస్థితి, అలాగే డిసెంబర్ మొదటి వారంలో, అలాగే నవంబర్ ఆఖరి వారంలో వచ్చినటువంటి అధిక వర్షాలు 10 జిల్లాల్లో తుఫాను కారణంగా వచ్చి పంట నష్టం జరిగితే, డిసెంబర్ నెలాఖరికి
డబ్బులు ఇస్తానని, పంట నష్టం ఇస్తానని చెప్పని మాట చెప్పి ఇవాళ ఎన్యూమరేషన్ చేస్తంటే ఆయన గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు గారికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి గత 5 ఏళ్లలో మీరు ఏ ఒక్కరోజైనా కనీసం సంవత్సరం లోపు ఎవరికైనా ఒక్క రైతు కన్నా మీరు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన, పంట నష్టాన్ని ఇచ్చిన పాపాన పోయారా? ఆఖరికి మీరు ఇవ్వకుండా సంవత్సరంన్నర నుంచి లేదా 2 సంవత్సరాల పైనుంచి మీరు ఇవ్వకుండా దిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్పుట్ సబ్సిడీని చెల్లించిన పరిస్థితులు మీరు ఒకసారి నెంబర్ వేసుకుంటే, ఒకసారి మీకు ఒకసారి వెనక్కి తీసుకుంటే మీకు అర్థమవుతుంది. మీ పాలనకి, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, జగన్మోహన్ రెడ్డి గారికి రైతుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కానీ అర్థమయ్యే పరిస్థితి. మీ జన్మలో ఎప్పుడన్నా ఒక నెలలో ఎప్పుడన్నా రైతులకి పంట నష్టం జరిగినటువంటి నెలలో ఎప్పుడన్నా రైతులను ఆదుకున్న పరిస్థితి ఉందా? అదొకటే కాదు, ఇవాళ ఆయన ముసలి కన్నీరు కారుస్తున్నాడు, రైతులకు విత్తనాలు లేవు, ఎరువులు లేవని. నిజంగానే అదే నిజమైతే అసలు లేనటువంటి తప్పులకే జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదెత్తి పోసేటువంటి మీరు, ఇవాళ తుఫాన్ వచ్చి తెల్లారి ఇంకా తుఫాన్ ఇవాళ ఇంకా తగ్గలేదు, తెల్లారి చేలల్లో నీళ్లున్న చోట, నీళ్లు లేని చోట చేపల చెరువుల్లో నిలబడి ఫోటోలు దిగి సోకు చేసినటువంటి మీరు నిజంగా రైతులకే కనుక ఎరువులు విత్తనాలు అందించకుండా ఉంటే అసలు మీరు ఈ వాటికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు మీ పేపర్లు మీ టీవీలు బతకనిచ్చేయా? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టెన్షన్గా రైతు భరోసా కేంద్రాల ద్వారా బుక్ చేసుకున్నటువంటి, నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవాళ ఏ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రోజన్నా ఎరువులు అధిక ధరలకు అమ్ముతున్నట్టు కానీ, ఎరువులు అందలేదు కానీ ఏ ఒక్కరన్నా రోడ్డెక్కిన పరిస్థితి ఉందా? ఒకవేళ ఉంటే అసలు లేనిదే మీరు ఉన్నట్టుగా అభూతలు కల్పించి అభూత కల్పనలు కల్పిస్తున్న మీరు ఇవాళ అటువంటిదే నిజమైతే ఇవాళ ఏ పరిస్థితిలో ఉండేదో మీ అందరికీ మనందరికీ తెలిసిన విషయమే. పంట నష్టం అంచనా వేయలేదని చెప్పి మాట్లాడతారు. డిసెంబర్ 15వ తారీఖు వరకు పంట నష్టం అంచనా వేసేదానికి ప్రభుత్వం తారీఖు గారు నిర్దేశిస్తే మీరింకా పంట నష్టం చేయలేదంటాడు. ఇవాళ 15వ తారీఖున సంపూర్ణంగా పంట నష్టాన్ని అంచనా వేసి డిసెంబర్ 31వ తారీఖున డబ్బులు రైతు అకౌంట్లోకి జమ చేసే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టిన మాట మీకు అర్థమైనా కూడా అర్థమవునట్టు అసత్యాలను మాట్లాడేటువంటి, అలవాటుగా అలవోకగా మాట్లాడేటువంటి మీ నైజం అది. ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు గారిని మీ భ్రాంతులకి భ్రమలకి కాలం చెల్లింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లోంచి 5% ఓట్లే మీరు అనుకుంటే అసలు మీకు వచ్చిన ఓట్ల శాతంలోంచి ఎన్ని జారిపోయిందో మీరు ఒక్కసారి తడుముకుంటే బాగుంటుంది. మీ గల్లా పెట్టి ఒకసారి తడుముకోండి. మీకు వచ్చినటువంటి ఓట్లు డబ్బాని మీ వెనకాల ఉన్నటువంటి కార్యకర్తలను ఒకసారి తడుముకోండి. గ్రామాల్లో మీకున్నటువంటి ఓట్లు నిన్నటిదాకా అధికారం ఉన్ననాళ్ళు బీసీలని ఓట్లుగా, ముస్లింలని ఓట్లుగా, దళితులని ఓట్లుగా, ఎస్టీలను ఓట్లుగా చూసినటువంటి మీరు ఆ కాలం చెల్లింది. ఇవాళ ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని సమదృష్టితో చూస్తూ సమాజంలోని ప్రతి పేదవాడితో సమానంగా వీళ్ళందరికీ అప్లిఫ్మెంట్ ఇస్తూ వీరికి ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగం ప్రకారం వీరికి చెందాల్సినటువంటి హక్కుగా ప్రతి చోట ప్రతి రాజకీయ నియామకాల్లోనూ కూడా వారికి కా సముచితమైన స్థానాన్ని ఇస్తూ ఇవాళ బ్యాక్వర్డ్ క్లాసెస్కి నిజమైన వెనుదొనగా నిలుస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మీరు ఒకసారి గ్రామాల్లోకి పోయి అసలు మీకు మొన్న పండి ఓట్లు ఎన్ని జారిపోయినాయి ఒకసారి చూసుకోండి. అయిమానేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ఎంతసేపు దుర్బుద్ధి, పక్కవాడే జేబు మీదే కన్నుండే నిన్నటిదాకా అధికారం ఉన్నన్నాళ్ళు పక్కవాడి జేబు మీద, పక్కవాడి ఆస్తుల మీద, పక్కవాడి సంపద మీద మీ కన్ను. ఇవాళ పక్కవాడి మీ అధికారం పోయిన తర్వాత పక్కవాడి ఓట్ల మీద, ముందు అసలు మీ ఎన్ని జారిపోయినాయో చూసుకోమని చెప్పని చంద్రబాబు గారు మీ కార్యకర్తలకు చెప్తున్నాం. ఇవాళ ఏ గెలుపు కూడా చరిత్ర, మీ చరిత్రకు అవసరం లేదు. మీదొక నీచమైన చరిత్ర, మీదొక దిగజారిన చరిత్ర. రాజకీయాల్లో ఏ ఒక్కడు ఆఖరికి మీ కుమారుడు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోకూడనటువంటి చరిత్ర, దిక్కుమాలిన చరిత్ర.
మీది కాబట్టి మీ చరిత్ర గురించి చారిత్రాత్మక విషయాల గురించి మీరు చెప్పకుండా ఉంటే బాగుంటుందని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంకులోని. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.